రాజకీయం హాట్ హాట్ గా మారింది. బీఆర్ఎస్ టికెట్ దక్కిన కడియం శ్రీహరికి టెన్షన్ తప్పడం లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీరు తలనొప్పి తెప్పిస్తున్నది. నియోజకవర్గంలో మాదిగల ఓట్లు కీలకంగా ఉండగా వారి మద్దతు తనకే ఉందని రాజయ్య దూకుడు పెంచుతున్నారు. తనకు మాదిగ వాసనంటే ప్రాణమంటూ సెంటిమెంట్ రగిలిస్తున్నారు. ఇదే టైంలో ఏ మీటింగ్ కు వెళ్లినా కడియంపై విమర్శలు దాడి చేస్తున్నారు. ఇంతకు ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ కు తలనొప్పులు తప్పవా? వీటిపై కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయం ఎంతో విచిత్రం, ఆసక్తిదాయకం. ఆ జిల్లా అంటేనే రాజకీయాల్లో ఎంతో వైవిధ్యం. అలాంటి జిల్లా ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ల వ్యవహారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశమని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కేసీఆర్ టికెట్ నిరాకరించారు. అక్కడి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ డిప్యూటీ సీఎంగా పనిచేసిన కడియం శ్రీహరికి అభ్యర్థిత్వం ఖరారు చేశారు. ఇక నాటి నుంచి అక్కడ రోజుకో రకంగా రాజకీయం సాగుతోంది. తనకు టికెట్ దక్కినా కడియంకు మాత్రం తాటికొండయ్య భయం పట్టుకుంది. ఆయన ఖచ్చితంగా వ్యతిరేకం చేస్తారన్న భయం నెలకొంది. దీంతో అసమ్మతి రాజుకొని తనను నట్టేట ముంచుతుందని కడియం వర్గం ఆందోళన చెందుతోంది. రాజయ్య కదలికలపై కడియం వర్గంతో పాటు బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఓ కన్నేసి ఉంచింది. దీనికి తగ్గట్లే రాజయ్య వ్యవహార శైలి కూడా ఉంటోంది. ఎన్నికల వరకు తానే ఎమ్మెల్యేను అంటున్నారు. పక్కా తెలంగాణ యాసలో ఆయన పదునైన పదాలతో కామెంట్ చేస్తున్నారు. అంతకుముందు పోకరామస్వామి గారు 78 నుండి 6-7 సంవత్సరాల నుండి గత ఓడిపోయిన మళ్ళా కనిపించలేదు. బొజ్జపల్లి రాజయ్య 5 సంవత్సరాల నుండి అంటే పోయిండు. తర్వాత ఆరోగ్యం గారు, తర్వాత కడియం శ్రీహరి గారు వచ్చారు. తర్వాత ఇప్పుడు 25 నుంచి వారు కూడా లేరు. తర్వాత అదేవిధంగా ఇప్పుడు ఏదైతే విజయరామారావు ఉన్నాడు, ఒకసారి గెలిచిన కదా ఓడిపోతే అంటే పోయింది. సో గెలిచినా ఓడినా నియోజకవర్గాన్ని పట్టుకొని ఉండేవాడు స్థానిక నాయకుడు. అభివృద్ధి డెవలప్ తప్పకుండా దేనికైనా మనవడు ఉండాలని ఒకటి అంటారు. సో ఆ రకంగా ఉండడం వల్ల కార్యక్రమాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దయచేసి ప్రశ్నించడం రాదు. ఇవన్నీ కూడా మంజూరు అయినాయి మాత్రమే నేను చెప్తున్నాను. కొందరు వాటిని ఇప్పుడు మేము మంజూరు చేస్తామని మాట్లాడడం చాలా వింత విడ్డూరంతా కూడా ఉంటుంది. కానీ మంజూరు అయినవంటి మంజూరు చేస్తారు. టికెట్ వారు చల్లబడుతుందనే అభిప్రాయం వచ్చేలోపు రాజయ్య ఏదో ఒక బాంబు పేలుస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు కడియం రివర్స్ కౌంటర్ కామెంట్స్ చేయకుండా మౌనం పాటిస్తున్నారు. ఇరువురి తీరుతో పార్టీ శ్రేణులు డైలమాలో పడ్డాయి. కొన్ని రోజులుగా రాజయ్య తీరు పార్టీ మారుతారనే ప్రచారానికి బలం చేకూరుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక పార్టీ నుంచి రాజయ్య బరిలో ఉండటం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్. ఇక్కడ మాలలతో పోలిస్తే మాదిగల ఓట్లు చాలా ఎక్కువ. నియోజకవర్గం మొత్తం 2,17,000 పైచిలుకు ఓట్లు ఉండగా ఇందులో 85,000 ఓట్లు ఎస్సీలవేనని అంచనా. వీటిలో మాదిగల ఓట్లు సుమారు 70,000 వరకు ఉండగా మిగిలిన ఉపకులాలవి 15,000 వరకు ఉంటాయని అంచనా. ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు. మాదిక దండోరా నుంచే తన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఇదే క్రమంలో రాజయ్యకు రాజకీయ ఒడిదుడుకులు ఎదురైనప్పుడల్లా ఎంఆర్పిఎస్, దాని అనుబంధ సంఘాలు అండగా ఉంటూ వస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ల లిస్టులో రాజయ్యకు చోటు దక్కకపోవడంపై కూడా మందకృష్ణ మాదిక ఫైర్ అయ్యారు కూడా. వీటిని బట్టి ఆ వర్గం అండ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేను వచ్చినాక ఇవన్నీ ప్రారంభించాలి, నేను వచ్చినాక రీనల్ లైన్స్ ప్రారంభించాలి, నేను వచ్చినాక ఎంత హాస్యాస్పదం అనేది ఉంటే 100 బిలియన్ శంకుస్థాపన నేను వచ్చినాకనే చేయాలి. తర్వాత ఇట్లాంటి అని చెప్పినప్పుడు చాలా అంత ఉచితబుద్ధితో ఉండడం సరైనది కాదు. ఎవరున్నా కూడా ఓలో ఆటలు ఉండాలి. దానికి ప్రభుత్వానికి ఒక ప్రోటోకాల్ ఉంది. జనవరి 17 వరకు నేనే ఎమ్మెల్యే. అప్పటివరకు ఎన్నైనా ఏమైనా జరగడానికి అవకాశం ఉంటుంది. జనవరి 17 నా ఆఖరి రోజు ఎమ్మెల్యే పదవి అంటే నేను ప్రమాణ స్వీకారం చేశాను. సో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అనేక మరి మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్తున్నారు. అదేవిధంగా 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు. అట్లా అయినప్పుడు ఎలక్షన్లు మార్చి ఏప్రిల్ వరకు కూడా పోయేదానికి అవకాశం. సో ఈ మధ్యకాలంలో రకరకాలుగా మరి అటు ఇటు కావచ్చు, ఇటు అటు కావచ్చు, ఆశలు అందరికీ ఉంటాయి, తప్పు కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఆశ పడవచ్చు, కానీ ప్రజలు కోరుకునే వ్యక్తులు ఉంటారు, వాళ్ళని బలపరచాల్సిన అవసరం ఉంటుంది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ లో టికెట్ల ప్రకటన చేసిన 2 రోజులకే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ దూతగా రాజయ్యను కలిసేందుకు వచ్చినా
రాజయ్య కలిసేందుకు ఆసక్తి చూపలేదు. తాజా పరిణామాలతో రాజయ్య స్టేషన్ బరిలో నిలవడం ఖాయమేననే ప్రచారం పెరిగింది. రాజయ్యకు కాంగ్రెస్ వరంగల్ ఎంపీ టికెట్ ఆఫర్ చేయగా సున్నితంగా తిరస్కరించి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే టికెట్ కావాలని పట్టుబడినట్లు తెలుస్తోంది. ఇటీవల స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మాదిగల అస్తిత్వం ఆత్మగౌరవం పేరిట సభ పెట్టి కడియంపై విరుచుకుపడ్డారు. గుంటనక్క అంటూ విమర్శల దాడి చేశారు. మాదిగలంతా రాజయ్యకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మీటింగ్ కు రాజయ్య హాజరు కాకపోయినప్పటికీ ఆయన ఎత్తుగడల్లో భాగంగా ఈ సమావేశం చేపట్టినట్లు ప్రచారం జరిగింది. మళ్లీ ఇదే తీరుగా మాదిగల అస్తిత్వం ఆత్మగౌరవం పేరిట హన్మకొండలో జరిగిన సమావేశానికి మాత్రం రాజయ్య వెళ్లారు. అక్కడికి కాంగ్రెస్ కీలక నేత దామోదర రాజనారసింహ రావడంతో రాజకీయ దుమారం రేగింది. ఈ తరుణంలో మాదిగల మద్దతు తనకే ఉందని రాజయ్య బలంగా నమ్ముతున్నారు. ఇదే నిజమైతే మాదిగల ఓట్లు ఎటు ఎక్కువ పడితే వారిదే పై చేయి కాను. 24 గంటలు అందుబాటులో ఉన్న నాయకుడు మనకు అవసరం ఉంటుంది. ఆ దిశగా నేను మరి నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో గత 20-25 సంవత్సరాల నుండి కంటికి రిప్పల కాపాడుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఒకటే గణపురం నియోజకవర్గ కేంద్రం మున్సిపాలిటీ వాళ్ళే 9,000 జనాభా ఉంటే వద్దనపేట మున్సిపాలిటీ అయింది. మనం 23,000 తోటి మున్సిపాలిటీ కావాలని ప్రపోజల్ పెడితే నేను ఇన్ఛార్జ్ మంత్రిని, జిల్లా మంత్రిని నాకు తెలవకుండా ఎట్లా అవుతుందని చెప్పేసి అడ్డుపడడం జరిగింది. చాలా దురదృష్టకరం. ఒక అభివృద్ధి జరుగుతున్నప్పుడు, ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు సహకరించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ అది మళ్ళీ చేస్తారని చెప్పేసి మళ్ళీ ముందుకొచ్చే కార్యక్రమం అవుతుంది. 600 అయినా తప్పకుండా, ఎందుకంటే ఎలక్షన్ల ముందు మున్సిపాలిటీ వద్దు, వాళ్ళ ఎలక్షన్ల లోపు, అంటే మున్సిపాలిటీ ఎలక్షన్లు, గ్రామ పంచాయతీ ఎలక్షన్ల లోపే ఘట్పూర్ గ్రామ పంచాయతీ మరి మున్సిపాలిటీగా మారే అవకాశం ఉంది. రాజయ్య కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అందుకే దామోదర రాజనారసింహతో చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. తనకు మాదిగల అండ ఉందని, దీనికి పార్టీ ఓటు బ్యాంకింగ్ కూడా తోడైతే గెలుపు తనదేనని చెప్పినట్లు తెలుస్తోంది. రాజనారసింహ భేటీ నేపథ్యంలో జరగబోయే ప్రమాదాన్ని గుర్తించిన బీఆర్ఎస్ హైకమాండ్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను రాజయ్య ఇంటికి పంపింది, ఉజ్జగింపులు చేసింది. ఆ తరువాత మీడియా ముందు మాత్రం రాజయ్య చిరునవ్వులు చిందిస్తూ వచ్చారు. షరా మామూలుగానే మనసులో ఏమున్నా బయటకు చెప్పని వాడే అసలు శిశులు రాజకీయ నాయకుడు. రాజయ్య కూడా అలానే వ్యవహరించారు. దానికి తగ్గట్లు వినయ్ భాస్కర్ కూడా మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఎమ్మెల్యే రాజయ్య నిత్యం కడియం శ్రీహరిపై మాటల దాడి చేస్తున్నారు. కుప్ప పోసిన రాశిపై కూర్చుంటానంటే ఊరుకుంటానా అంటున్నారు. సొమ్మొకడిదైతే సోకొకడిదా అని నిలదీస్తున్నారు. యాడనో ఉండి నేను చేసిన అభివృద్ధిని తాను చేసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నాడు అంటూ మండిపడుతున్నారు. 600 అయినా ప్రజా జీవితంలో ఉంటానని, ప్రజల మధ్య చస్తానని చెబుతున్నారు. తన టికెట్ విషయంలో హైకమాండ్ పునరాలోచిస్తుందని, ఇల్లు అలకగానే పండగ కాదని, ఊరుకునే ప్రసక్తే లేదని అంటున్నారు. మాదిగలంతా తననే ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారని చెప్తున్నారు. ఇలా రాజయ్య ఎన్ని మాటలు అంటున్నా కడియం శ్రీహరి మౌనం వహిస్తున్నారు. అభ్యర్థిత్వం ఖరారైన తరువాత 2 రోజులకు నియోజకవర్గ కేంద్రానికి భారీ ర్యాలీగా వచ్చిన కడియం నియోజకవర్గాన్ని అన్ని విధాలా డెవలప్ చేస్తానని అన్నారు. ఆ తదుపరి ఎక్కడా రాజయ్య తీరుపై స్పందించలేదు. ఇటీవల వల్మిడి రామాలయంలో విగ్రహ పునః ప్రతిష్టాపన సందర్భంగా కూడా కడియం రాజయ్యలు పక్క పక్కనే కూర్చున్నారు, చక్కగా నవ్వుకున్నారు. మేమొక్కటే అని మీడియా ముందు ఏదో చెప్పబోయారు. అదే రోజు సాయంత్రం కాంగ్రెస్ లీడర్లతో టచ్ లోకి వెళ్లిన రాజయ్య మేం వేరు వేరు అనే సంకేతాలు ఇచ్చేశారు. ఇదిలా ఉంటే హైకమాండ్ సూచనతో కడియం మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్ ఖరారు కాకముందు తరచూ మాటల తూటాలు పేల్చిన కడియం ఖరారయ్యాక పల్లి తుమాట కూడా అనకపోవడం వెనుక ఖచ్చితంగా హైకమాండ్ ఆదేశాలు ఉన్నాయని ప్రత్యక్షంగా చెప్పనక్కర్లేదు.